ముఖ్యమంత్రి గారు తన అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలే గాని వనపర్తి సభలో రేపు పదండ్లో మీకు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పినటువంటి విషయంపైనే గాని ఆ మరుసటి రోజు వచ్చి 80,000 ఉద్యోగాలను ఖాళీలను భర్తీ చేస్తానటువంటి అంశమే గాని అసెంబ్లీలో ఐకేపీ ఉద్యోగులకు ఇతర ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచుతామనేటువంటి అంశమే గాని ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎప్పటి నుంచో పాపం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కూడా అది ఎన్ఆర్ఈజీఎస్ లో వాళ్ళ సాధరీసి దాంట్లో భాగమే అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ తొలగించారు వాళ్ళు పోరాటం చేసి 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 అలసిపోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయని పాపం మొన్న వాళ్ళ మీద కూడా దయదల్చిండ్రు అంటే మాట మాత్రంగానే దయదల్చినప్పుడు నిజంగా తీసుకున్నప్పుడే దయదల్చినట్టు సో ఈ అంశాలన్నింటినీ కూడా ఇమిడియట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి దృష్టిని అంటే వాటిపైన దృష్టి పెట్టకుండా ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేసినటువంటి విషయంపైన గాని తను ఇచ్చినటువంటి హామీలపైన గాని ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వకుండా వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజలను వాటి నుంచి దృష్టి మరల్చడానికి మళ్ళొక ఎత్తేసిండు ముఖ్యమంత్రి గారు మరొక ఎత్తులో భాగమే ఆయన వరివి రాజకీయాన్ని మళ్ళీ చేస్తున్నటువంటి అంశం మళ్ళీ ధాన్యం సేకరణ విషయంలో రాజకీయం చేస్తూ ఈరోజు కేసీఆర్ గారు పీకే గారి సలహా అంట ఆ పీకే గారి సలహాతోన ఈరోజు వారు మళ్ళీ ఒక బియ్యం అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బియ్యం అనేటటువంటి ఒక రాజకీయానికి తెరదేపిండు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నా అసెంబ్లీ వేదికగా మీరు ఇచ్చినటువంటి హామీ ఏమయ్యింది వరి పండిస్తున్నటువంటి రైతులకు అసెంబ్లీ వేదికగా రైతులు మీరు వేసినటువంటి వరి ధాన్యం మీరు వరి వేసుకోండి ఏం చింత చేయొద్దు వరి వేయండి మొత్తం ఎంత దాదాపు 78 లక్షల టన్నులు ఒక్కొక్క పంటకు మనకు వరి వస్తుంది పంట కోటి 40 లక్షల పైన ధాన్యం పండుతది 60 కోటి లక్షల టన్నుల బియ్యం మనకు వస్తుంది మనమే తెలంగాణకే ఆ బియ్యం అంతా తింటాం మనకే ఖర్చు అవుతుంది అని మాట్లాడినటువంటి కేసీఆర్ ప్రతి గింజ కొంట రైతులు ఎవ్వరూ చింత చేయాల్సినటువంటి పని లేదు మీరు వరికి వరి వేసుకోండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఎందుకు ఈ దొంగ నాటకాలకు తెరలేపిండు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటిదాకా కొంటున్నది కేంద్ర ప్రభుత్వమే కేసీఆర్ ఎన్నడూ కొనలేదు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసి ధాన్యాన్ని కేంద్రానికి ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కేంద్ర ప్రభుత్వానికి బకాయి ఉన్నది మన రాష్ట్రం మనం కనుక చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క సంవత్సరం చూసుకుంటూ కనుక 2016 నుంచి 2000 అంటే మన లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే ఫస్ట్ ఇయర్ తెలంగాణలో 53.63 లక్షల 17-18 లో 54 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు 18-19 లో 77,46,000 టన్ మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు 2019-20 లో 141,09,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు ప్రతి సంవత్సరం కూడా ధాన్యాన్ని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కొంటుందనే విషయం స్పష్టంగా మన కళ్ళ ముందర చెప్తా ఉంది అంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు ఈ రాజకీయం ఇప్పుడు కొత్తగా
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటున్నప్పటికీ కొంటమని చెప్పినప్పటికీ ఆయన రాజకీయం ఎందుకు చేస్తున్నారు ఎవరికి అర్థం కానటువంటి విషయం నేను గ్రామాల ధర్నా చేస్తా నేను మంత్రులు ఎమ్మెల్యేలు ధర్నాలు చేస్తారు అవసరమైతే ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాము దేని కోసం మీరు ధర్నా చేస్తారు అసలు మీకు సమస్య ఏమి కేంద్ర ప్రభుత్వం కొంటున్నది కొంటమని చెప్పినాక మీకు ఉన్నటువంటి సమస్య ఏమి చాలా స్పష్టంగా పోయిన పార్లమెంట్ సమావేశాల్లో ఎప్పుడైతే ఖరీఫ్ ధాన్యం కొనుగోలు జరుగుతా ఉందో రాష్ట్రంలో ఆ సమయంలోనే యాసంగి పంట మీద చర్చ వచ్చినప్పుడు ఈ ముఖ్యమంత్రి రచ్చ చేసి రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మేము కొనమన్నది యాసంగిలో కొనమన్నది కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే రా రైస్ కొంటామని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ రోజు రాజకీయం చేయడానికి గల కారణాలు ఏంటి అంటే ముఖ్యమంత్రి గారికి పూర్తిగా తన మీద తనకు విశ్వాసం పోయింది తన మీద తనకు విశ్వాసం పోయి తెలంగాణలో ప్రజల్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వైపు పూర్తిగా ఈ రోజు ప్రజలు ఆకర్షితులైతున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా నాలుగు రాష్ట్రాల ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి తిరిగి పట్టం కట్టినాయి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా అధికారంలో లేనటువంటి రాష్ట్రాలు అధికారంలో గతంలో రానటువంటి మన తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా ఈరోజు బలంగా పుంజుకొని టిఆర్ఎస్ పార్టీని రే భవిష్యత్తులో ఓడించే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉందన్నటువంటి ఒక దిశలో దశలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంటే చూసి ఓర్చుకోలేక గతంలో పాపం ఆయనకి ఎవ్వరు సర్వేలు కానీ ఇంకోటి కానీ వారే స్వయంగా చేర్చుంటటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం పోయింది స్వయంగా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం కోల్పోయి ఎందుకంటే వాళ్ళు చెప్పేటటువంటి అనేక ఇంతవరకే ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కానీ పదే పదే చెప్పినటువంటి అనేక చేసిన మోసాలు కానీ ఇవన్నింటినీ కూడా మళ్ళీ సేమ్ రింగ్ సేమ్ స్టైల్లో పోతే ప్రజలు నమ్మరు కొత్తగా ఏమి వేషం వేయాలి కొత్త వేషం ఏమి వేస్తే మనం నమ్ముతారు అనేటటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు పీకే తెచ్చుకున్నాడు ఆ పీకే గారు చెప్పినట్టుగా ఈడ ఉన్న మన కేసీఆర్ గారు తన మీద నమ్మకాన్ని పోయి ఇంకా నేను కనుక నా యొక్క ఇంకా అంటే తన యొక్క ట్రిక్స్ నడిచేటట్టు లేవు కాబట్టి ఇప్పుడు పీకే మీద ఆధారపడి ఆయన చెప్తున్నటువంటి ట్రిక్స్ని ఫాలో అవుతున్నాడు మళ్ళా ఈ యొక్క పంజాబ్లో కానీ యూపీలో కానీ అంటే ఢిల్లీ చుట్టుముట్టు రాష్ట్రాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్ట చూసిండ్రు రైతుల ధర్నాలు చేసి రైతు చట్టాల మీద అనేక రకాలుగా రైతులను పూర్తిగా అపోహలకు గురి చేసి ఎన్ని రకాలుగా వాళ్ళ రాజకీయం చూసినప్పటికీ కూడా యూపీలో 24 కోట్ల జనాభా ఉన్నటువంటి మినీ భారత్ అనేటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి రెండవసారి భారతీయ జనతా పార్టీ పోయినసారి కంటే కూడా ఎక్కువ ఓట్ల శాతాన్ని పెంచుకొని పోయిన ఎలక్షన్లలో 39.67% ఓట్లు వస్తే ఈసారి 41.3% ఓట్లు పెంచుకున్నది అంటే ప్రజల విశ్వాసాన్ని ఇంకా పెంచుకున్నటువంటి తరుణంలో నాలుగు రాష్ట్రాల్లో ఈరోజు విజయాన్ని సాధించి ఉత్తరాఖండ్ గోవా మణిపూర్ ప్రజల ఎంత రెచ్చగొట్ట చూసినా కూడా అక్కడ ప్రజలందరూ కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిండ్రు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలపైన విశ్వాసం ఉంచి మళ్ళీ అక్కడ ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చిండ్రు రైతులకు అన్యాయం చేస్తున్నారు రైతులకు నష్టం చేస్తున్నారు రైతులకు అన్యాయం చేస్తున్న నేనే గొప్ప న్యాయం చేస్తున్నటువంటి మాటలు పలికి పూర్తిగా రైతులను మోసం చేస్తున్నది కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నది కేసీఆర్
గతంలోనే అంటే గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒప్పందం చేసుకున్న తర్వాత ఇంకా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి 27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా రాష్ట్ర ప్రభుత్వంతోనే పెండింగ్ ఉందని రాష్ట్రమే లాస్ట్ టైమే చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వంలో మరి మంత్రి గారు పార్లమెంట్ లో చెప్పిండు స్వయంగా ప్రెస్ మీట్ లో కూడా చెప్పిండు దాంట్లో 14 లక్షలు పారబాయిల్ రైస్ రావాలి 13 లక్షలు రా రైస్ రావాలి మరి ఇప్పటిదాకా దాని మరి ముఖ్యమంత్రి గారు దాని ఇచ్చిందా లేదా పూర్తిగా దాని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి రైస్ ఇచ్చినా లేదా ఫస్ట్ ఆ విషయం తేల్చాలి లాస్ట్ ఇయర్ కూడా ఒప్పందం చేసుకున్న దానికంటే అదనంగా కూడా ఒప్పందం చేసుకున్న దానికంటే అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నులు ఒప్పందానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి ధాన్యాన్ని తీసుకున్నది అంటే ఎక్కడ ఏ రైతుకో ఏ రాష్ట్రం మీదనో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా కొత్త రాష్ట్రమని తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఎప్పటికప్పుడు అభివృద్ధిలో గాని ప్రాజెక్టుల విషయంలోనే గాని నిధుల విషయంలోనే గాని ప్రతి దాంట్లో కూడా పూర్తిగా సహకరిస్తూ వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు రాజకీయ కుట్రతోనే భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నది కేసీఆర్ గారు.